వైకాపా నాయకులను అడుగుతున్నా, ఛాలెంజ్ కి సిద్ధమా? కర్రలు ఇవ్వాల్సింది భక్తులు కాదు, సామాన్య ప్రజలకి. ఎందుకంటే రేపు ఈ వైకాపా నాయకులు ఇంటికి వస్తే గట్టిగా కర్ర తీసి తరుముకునేదానికి. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి రెండు బటన్లు ఉంటాయి, మనందరి కంపడి బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషన్ పోతుంది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో ప్రకటించారు. ఆ మేనిఫెస్టోలో మహిళలకి మహాశక్తి పేరుతో 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డనిది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే ప్రతి సంవత్సరం 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరవుతే 15,000, ఇద్దరవుతే 30,000, ముగ్గురవుతే ఎంత? 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ సైకో జగన్ గ్యాస్ ధరలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు తెలుగింటి ఆడబడుచులు కన్నీరు తుడిచేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. ఇంకా నాలుగోది, ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో జియో 79 మేము రద్దు చేస్తాం. ఈ కృష్ణా జిల్లా వైకాపా నాయకులు చూస్తే జాలేస్తుందండి నాకు. మిగతా జిల్లాలో నేను పాదయాత్ర చేసిన తర్వాత అక్కడున్న వైకాపా కుక్కలు మొరుగుతాయి, కానీ ఈ జిల్లాలో అడుగుపెట్టే ముందల్నే ఇక్కడున్న వైకాపా కుక్కలు ప్యాంటులు తడుపుకున్నాయి. లోకేష్ లోకేష్ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈ జిల్లాల్లో అడుగు పెట్టాలని నాకు హెచ్చరిక జారీ చేశారు ఈ వైకాపా కుక్కలు. ఈ సభాముఖంలో అడుగుతున్నా, అమ్మ లాంటి అమరావతిని ఈ సైకో జగన్ చంపేస్తే మీరు చప్పట్లు కొట్టారు, మీరు ముందల కృష్ణా జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అసలు ఏ హక్కుతో ఏ అర్హతతో ఈ లోకేష్ ని మీరు అడుగుతున్నారని ఈ సభాముఖంగా వాళ్ళని నేను నిలదీస్తున్నా. పుట్టిన గడ్డకి ఈ సైకో జగన్ అన్యాయం చేస్తే మీరు కనీసం మాట్లాడని వాళ్ళు నన్ను నిలదీసే హక్కు ఉందా అని ప్రజలందరినీ కూడా ఆలోచించమంటున్నా. పందికి పాన్స్ వాసన తెలియదండి, అలానే ఈ వైకాపా కుక్కలకి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చిత్తూరు జిల్లాలో వైకాపా 4 మంత్రులకి అవకాశం ఇచ్చింది. మొదటి వ్యక్తి సంగంపీఎం సన్నాసి. పేకాట క్లబ్లు గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు. ఆ సన్నపీఎం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నపీఎం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు, వచ్చేది మేమే. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా
చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరం, గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. పుచ్చలపల్లి సుందరయ్య గారు, దాసరి బాలవర్ధన్ రావు గారు లాంటి ఎంతో గొప్ప మంది గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు. గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు. గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చేయం. ఈ పిల్ల సైకో ఒక మహానత్తుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లకు వచ్చి సార్ 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 అన్నాడు. గౌరవంగా కూర్చో అయ్యా అంటే లేడ్లే నేను నుంచినే ఉంటాను అంటాడు. ఏకంగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు. 2012లో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది. అది ఎందుకో తెలుసా? ఆనాడు సన్నబియ్యం సన్నాసి పోయాడు, ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని పోయింది నుంచి పోయింది. అతని పేరే వంశీ. ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ తండ్రి కొడుకులకి ఇద్దరికి నిజంగా భగవంతుడు ఆవగింజంత సిగ్గు పెడితే, దోశ గింజంత ఆత్మాభిమానం మీకుంటే 2019 నుంచి ఇవాళ దాకా గుడివేళ క్యాండిడేట్ ఎవడరా అసలు? మీకు అసలు గుడివేళ క్యాండిడేట్ ఎవడు? మీకు ఎవడున్నాడు అసలు మీ క్యాండిడేట్? కొడాలన్నా నీకు వ్యతిరేకంగా క్యాండిడేట్ని పెట్టుకు ఆడవలేరు. మీరు అండర్వేర్ మీద ఊరేగిస్తా? అసలు ఇదేమి అలవాట్లు రా బాబు, మీకు బట్టలు కూడా తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా. మానసిక రోగం ఏమో వచ్చిందేంట్రా బాబు మీకు? ఈ గొడ్లోడి తీసి చూడటం ఏంటి, అండర్వేర్ మీద చూడటం ఏంటి, ఏంటిదంతా? ముందు గుడివేళ్ళలో ఒక క్యాండిడేట్ని ఏడవండు నువ్వు. లేదు కొడాలని ఛాలెంజ్ చేసినట్టుగా నిజంగా నువ్వు ఎన్టీ రామారావు మనవడివి అయితే చెప్తావుగా, మా తాతకు తగ్గ మనం నేను సొల్లుకోవాలి చెబుతున్నాగా. గుడివేళ్ళ పొడిచి సిగ్గు శరం ఉంటే ఇన్ని మాట్లాకర్లా. నిన్న ఒకడు కొడాల నాని గంజాయి అన్నాడు ఒకడు ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో. ఏం కడిగేవాడో చాలామందికి బెదవాడు వాళ్ళకి తెలుసు, నందిగా వాళ్ళకి తెలుసు. చాలా గుడివేళ్ళ పొడి చేయండి, లేదా నంది గన్నవరంలో పొడి చేయండి. మీ ఇద్దరులో ఎవరొకడు చెరొకడు భూస్థాపితం చేస్తాను అయ్యి అన్నారుగా, చేయండి అసలు ముందు మాలుగా. మీ ఇద్దరు గెలిచి వచ్చింది లేదు. చెరువు తోట పోటీ చేయండి, క్యాండిడేట్లు లేరు ఇంతవరకు. చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన తీసుకువెళ్ళి ఇన్ఛార్జ్ పెట్టుకునే గతి మీది గన్నవరంలో. గన్నవరంలో గుడివేళ్ళలో మీరు పోటీ చేయడానికి మనుషులు లేరు కానీ పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. మీరు ఊరేగింపులు చేయి, ఇప్పుడు ఊరేగింపులు చేయి, నువ్వు వెళ్ళి పోటీ చేసి ఊరేగింపు చేయి. ఎవడ ప్యాంట్ ఊడిపోద్దో, ఎవడ అండర్వేర్తో మిగులుతాడో, ఎవడ అండర్వేర్లతో ఊరేగింపులు చేస్తారో పచ్చ చూద్దాం. నిజంగా మనిషి జన్మ ఎత్తుంటే నా గుడివేడ పొడి చేయి. పనికి మాలిన మాటలు, చేతకాని రాజకీయాలు. మనం సొంటమనే కదా, నువ్వు సొంటన్నా సొంటమనే కదా. పాప 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఓ సినిమా యాక్టర్ మీద ఆధారపడి సస్తున్నాడు ఇవాళ ఆయన. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఎన్టీ రామారావుని కసా కస పొడిచి దొంగతనంగా పార్టీ తెచ్చుకుని ఇవాళకి పనికిరాని కొడుకు అనే కదా ఇంకొకటి మీద ఆధారపడి రాజకీయాలు చేసే పరిస్థితి. 4 పదులు నిండిన ఒక కుర్రోడి మీద, 4 పదులు నిండిన నవ యువకుడైన ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని దుమ్ము దులిపితే మిమ్మల్ని కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయితే ఇవాళ అతని మీద మీరు పోటీ చేసే ధైర్యం లేక, నువ్వు పనికిరాని సొంటావు కాబట్టే కదా ఇంకోటి తెచ్చుకున్నాడు.
చివర్ కి ఏంటి భాష ఏంటి సంస్కారం ఏంటి రాజకీయాలను ఈ రకంగా గబ్బు పట్టించి ప్రజలకు రాజకీయ పార్టీల మీద ఏహి వ్యాం కలిగే స్థితిలో మీరు ప్రవర్తించటం ఆ దద్దమ్మను కూడా అంత సరుకున్నోడివైతే గన్నవరంలో పోటీ చేయమని అలాగే కొడాల నానిని అండర్వేర్లో ఊరేగింపు చేస్తానని డప్పాలు కొడుతున్నటువంటి లోకేష్ నాయని కూడా నీకు చేతనైతే గుడివాడలో పోటీ చేయమని చెప్పని సవాల్ చేస్తున్నాం ఆ దద్దమ్మను కూడా అంత సరుకున్నోడివైతే గన్నవరంలో పోటీ చేయమని అలాగే కొడాల నానిని అండర్వేర్లో ఊరేగింపు చేస్తానని డప్పాలు కొడుతున్నటువంటి లోకేష్ నాయని కూడా నీకు చేతనైతే గుడివాడలో పోటీ చేయమని చెప్పని సవాల్ చేస్తున్నాం